నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్రీవెన్స్ కు వెల్లువెత్తిన బాధితులు సమస్యలు పరిష్కరించాలంటూ విజ్ఞప్తి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొనసాగుతున్న టీడీపీ జన చైతన్య యాత్రలు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను మారుమూల గ్రామాలకు తెలియజేస్తాం. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ నాయక్. ప్రత్యేక హోదా కోసం ప్రభుత్వం కృషి చేయాలి. వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి. జనవరి 22వ తేదీన భారీ రెడ్డి గర్జన నిర్వహిస్తామన్న రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు అన్నపురెడ్డి విజయ్ రెడ్డి. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. పలు సమస్యలకు పరిష్కారాన్ని కోరుతూ ప్రజలు అధికారులను కలిసి అర్జీలు పెట్టారు. ఈ సందర్భంగా బాధితులు తమ సమస్యల గురించి విలేకరులతో మాట్లాడారు. అక్కడి నుంచి వచ్చాను. కలెక్టర్ గారికి నమస్కారాలు, ఎస్పీ గారికి నమస్కారాలు. మా నర్సాపేట నుంచి వచ్చాను. 2012లో మా అమ్మాయి పెళ్లికి 4 లక్షలు అప్పు తీసుకున్నాను. తర్వాత తేపకాయ ఇచ్చుకుంటా వచ్చాను. మా ఇల్లు తాకట్టు పెట్టాను. తాకట్టు అని చెప్పని మమ్మల్ని, మాకు చదువు లేదు తాకట్టు అని చెప్పారు. తర్వాత వాళ్ళు కొన్నట్టు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మాకు తెలియలేదు, అది మమ్మల్ని మోసం చేశారు. తర్వాత ఒక పెద్ద మనిషి ద్వారా 3 లక్షల 10 వేలు కట్టాను. ఆ పెద్ద మనిషి ఆమెకే రైట్ అయిపోయాడు. ఆ పెద్ద మనిషి కూడా మమ్మల్ని మోసం చేశారు. తర్వాత తేపకాయ కట్టాము 2 లక్షలు దాకా. మళ్ళీ పెద్ద మనిషి పేరు సీతారామయ్య, కన్నీరు సీతారామయ్య పెద్ద మనిషి పేరు. వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాడు. తర్వాత మేము డబ్బు కట్టాము. కట్టిన తర్వాత 2015 కానీ మా కాగితాలు ఇవ్వమని మేము అడుగుతున్నాము. ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం, మా పిల్ల కేసులు ఉండే, ఆ కేసులు ఉండే, ఈ కేసులు ఉండే అని చెప్పని సరిపెట్టి ఈ సంవత్సరంలో 2016లో 4 నెలల్లో ఇంటి పన్నులు మార్చింది. మాకు తెలియకుండగా బొత్తులు మంగమ్మ ఇంటి పన్నులు మార్చి ఇల్లు మాది, మా శోధన చేయండి, మేము కొన్నానని చెప్పి అడ్డం తిరుగుతుంది. అదేనమ్మా, మేము డబ్బు కట్టాము నీకు, మా కైతలు మాకు ఇమ్మడి సరిపించుకుంటా వచ్చినావు అని చెప్పిన 10 మంది పెద్ద మనుషులు అందరూ మాట్లాడితే వాళ్ళు గ్రామం బొల్లాపల్లి మండలం మాది సార్. మేము మా కులానికి చెందిన వాళ్ళం. మేము 4 అన్నదమ్ములు అయితే గవర్నమెంట్ వాళ్ళు మాకు 30 సంవత్సరాల నాడు స్థలాలు ఇచ్చారు. హౌసింగ్ బోర్డులు కార్లు ఇచ్చారు. కాలు నేనే కట్టుకున్నా నా పేరు మీదనే. కానీ నేను మా అన్నయ్య కొడుకు వాళ్ళు కుదరకపోతే వాడిని ఏదో వండుకొని తినమన్నందుకు నా ఇల్లును ఆక్రమించుకొని నన్ను ఇంట్లోనికి రానివ్వకుండా గెంటేసి మా ఆడలను కొట్టేసి సామాన్ అంతా బయటకు ఇచ్చారు, వేసిండు. నేను ఎస్ గారికి రిపోర్ట్ పెట్టినా కానీ ఆయన ఏమో తీసుకో చూస్తాలా చూస్తాను అట్లనే ఉందండి. సామాన్ కూడా ఇప్పుడు కూడా అట్లనే ఉందండి. మరి మాకు అన్యాయం జరుగుతుంది. మరి ఇంకా అదేందని చెప్పంటే అవసరమైతే ఆడపిల్ల కదా, మగపిల్లలు లేరు కదా అని చెప్పండి. వాడు మమ్మల్ని నాన్నకు బాధలు పెట్టి 4 రోజుల నుంచి మమ్మల్ని ఇంట్లో కూడా లేకుండా కొడుతున్నారు సార్. నిన్న దాన్ని బట్టి కాగితాలు తీసుకొని మా ఆడవాళ్ళని కొట్టి కాగితాలు తీసిపోయి గ్యాస్ పేమెంట్ బయట తగలనకపోతుంటే నేను కొట్టా అతన్ని కర్ర తీసుకొని అతని కేసు పెట్టాడు సార్. మా అన్నయ్య కొడుకు నా సాయం చేస్తాను, నాకు మా బాబాయ్ కొడుకులేమని వాడికి ఎవడో పరాయుడు వస్తే నాకు తోడు వచ్చినాడని చెప్పని మా అన్నయ్య కొడుకుల మీద పెట్టినారు సార్ కేసు. వాళ్ళు నాకు న్యాయం కావాలి సార్ కలెక్టర్ గారి ద్వారాగా. జన చైతన్య యాత్రలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి 24 డివిజన్లో పర్యటించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. గుంటూరు జిల్లాలో 55,000 ఎకరాలు ఎండోమెంట్స్ భూములు ఉన్నాయి. ఒక్కసారి కనుక ఈ భూములు కనుక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లేఅవుట్ కానీ ఫలానా సైట్ కానీ ఇస్తే ఆ 55 ఎకరాలు కూడా ఇంతే చేస్తారని భయం ఉంది గవర్నమెంట్లో. అందుకని ఇక్కడ మనవాళ్ళు 100 కాదు 120 ఉంటున్నారు. మన వడ్డీ కూడా ఉన్నారు, ఎప్పటి నుంచో అనిపిస్తున్నారు. అందుకని దీనికి ఒక సపరేట్గా గవర్నమెంట్ కనుక జీవోలు తీసుకొని రావాలి. ఏమవుతుందంటే పేదవాడికి ఇల్లు ఇస్తే పొద్దున అమ్ముకోకూడదనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ పేదవాళ్ళకి ఇల్లు ఇస్తుంది. 40 విజయలక్ష్మి గారు వచ్చారు, మహిళా అధ్యక్షురాలు ఉమాదేవి గారు, మరి అట్లాగే పద్మావతి గారు, మరి విజయలక్ష్మి గారు, మాధవ్ గారు అందరూ వచ్చారు. పేరు అందరికీ మన బాబావళి సాబాగే ఆదిలక్ష్మి గారు వచ్చారు. అందరికీ నాకు ఉదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు 40 విజయలక్ష్మి ఆఫీస్ మాత్రం ఎస్సీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ నాయక్ సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన స్థానిక సిద్ధార్థ గార్డెన్లో స్త్రీ శక్తి స్ఫూర్తి సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు రాష్ట ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ రాష్ట వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు ఆన్లైన్ ద్వారా తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. గుంటూరు జిల్లాలో ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తారీఖున ఉదయం 8 గంటల నుండి దాదాపు సాయంత్రం 6 గంటల వరకు 2 ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడం కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు మనము సన్నద్ధమై ఉన్నాము. ముఖ్యంగా యువ
యువకులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి, ముఖ్యంగా స్త్రీలు కానీ పురుషులు కానీ, ఆల్రెడీ మనందరికీ తెలుసు మొదట మనము పురుషులతో ఒక స్ఫూర్తి సమ్మేళనం కార్యక్రమం చేయడం జరిగింది. దాని ఫలితాలని మనం ఈరోజు చాలా మటుకు మనము చూస్తున్నాము వాటి రిజల్ట్స్ని. అదేవిధంగా మహిళల్ని కూడా ప్రోత్సహించి స్త్రీ శక్తి స్ఫూర్తి సమ్మేళనం అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా జిల్లా నుండి సుమారు 3000 మంది స్త్రీలను మనం 9వ తారీఖున సిద్ధార్థ గార్డెన్స్కి పిలిపించి అక్కడ వారిని అందరినీ రిజిస్ట్రేషన్ చేయించి 10 గంటల నుండి మనము సాయంత్రం అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు వారితో అనేక అంశాలని చర్చించడం అనేటువంటిది ఒక ముఖ్య ఉద్దేశంగా పెట్టుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఈ రోజున ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంకా ఎన్నో మారుమూల ప్రాంతాలు మరి ఎస్సీ కమ్యూనిటీ ప్రభుత్వ పథకాలను కానీ మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక రాయితీల విషయాల్లో కానీ వారికి అవగాహన లేకపోవడం వల్ల ఇక ఈ పథకాలను అందుకోలేక వారు వెనకబడిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. మరి ఈ అన్రీచ్డ్ ఏరియాస్కి ఈ స్కీమ్స్ అన్నీ కూడా రీచ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ యువకులందరూ కూడా ప్రభుత్వ పథకాలను అమలు చేసే క్రమంలో భాగస్వాములై ఉండి మరి వారందరూ కూడా వారి గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అందుబాటులో ఉండి వారితో మమేకమై మరి ఈ పథకాలను వాళ్ళకి తెలియజేసి వారికి అందించే క్రమంలో వారి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా వయోజనులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా వారు విద్య నేర్పించి మరి వాళ్ళని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ఉంది. అయితే ఈ యువకులకి ప్రభుత్వం తరఫున ఒక ప్రత్యేక ప్యాకేజీ ద్వారా మరి లబ్ధిని చేకూర్చి మొదట వారు సెల్ఫ్ సఫిషియన్స్గా జీవించే క్రమాన్ని ఏర్పాటు చేసిన తర్వాత జాతి కోసం పనిచేయమని చెప్పి కోరటం కోసము ఆ రోజు మనము 9వ తారీఖున పెట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమం. దీనికి పెద్దలందరూ కూడా ఢిల్లీ నుంచి మరి ప్రిన్సిపల్ సెక్రటరీస్ మరి వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ విజయ్ కుమార్ గారు ఇలాంటి పెద్దలు వచ్చి వారికి అనేకమైనటువంటి అంశాల్లో సందేశాన్ని ఇచ్చి ప్రోత్సహించి వాళ్ళని మోటివేట్ చేసి జాతి కోసం పనిచేయడం కోసం వారిని సన్నద్ధం చేసేటువంటి క్రమం ఆ రోజు జరుగుతుంది. తర్వాత ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్స్ మనం ఒకసారి చూసినప్పుడు మరి ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇస్తున్నప్పటికీ కూడా అనేక రకాల అడ్డంకులు ఒడిదుడుకుల మధ్యన పథకాలు అమలు కాకపోవడము, పథకాలు మరి నిజంగా పేద ప్రజలకు చేరే క్రమంలో అనేక రకాలైనటువంటి ప్రొసీజర్స్ అడ్డుపడి మరి జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా ప్రక్షాళన చేసి వాటన్నింటినీ కూడా సరళీకృతమైనటువంటి క్రమంలో అమలు చేసేదానికోసమని జిల్లాలో ఉన్నటువంటి మండల అభివృద్ధి అధికారులను మరి అలాగే బ్యాంక్ మేనేజర్స్ని ఎంఆర్ఓస్ని అందరినీ కూడా మనం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వారితో కూడా మనం సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం అంతా కూడా సిద్ధార్థ గార్డెన్స్ చంద్రమౌళి నగర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి సిద్ధార్థ గార్డెన్స్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఇప్పటికే అంత ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ పథకాలన్నీ కూడా మరి అనేక స్టేజెస్లో మరి ప్రజలకు రీచ్ కాకుండా ఆగిపోతున్నాయి. ముఖ్యంగా ఎంపీడిఓస్ సిస్టమ్ మనం బాగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి క్యాస్ట్ రేషన్ కార్డ్స్ ఇట్లాంటివి మరి జిల్లాలో జరుగుతున్న అనేక సమస్యలపై జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. కార్యక్రమానికి బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమకున్న సమస్యలను అధికారులు పరిష్కరించవలసిందిగా వారు కోరారు. నా పేరు శాలిని అండి. మాది గుంటూరు గంటమ్మ చెట్లో ఉంటాము. నాకు పెళ్లి 2.5 సంవత్సరాలు అయింది. మా హస్బెండ్ డైవర్స్ కానీ వేశారు. నేను డైవర్స్ ఇవ్వట్లేదని చెప్పి మా హస్బెండ్ తనకు వాళ్ళకి తెలిసిన వాళ్ళ చేత నన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేసిన, డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేయి లేకపోతే నిన్ను చంపేస్తాము, నీ వాళ్ళని ఎవరు బతికివ్వము, నీ మీద యాసిడ్ పోస్తాము అని చెప్పి బెదిరిస్తున్నారు. రీసెంట్గా 21 సెప్టెంబర్లో నాకు అటాక్ జరిగిందండి. 2 బైక్స్ మీద ఒక 4 మంది వచ్చి కచీఫ్ కట్టుకోవడంలో నన్ను బెదిరించి నన్ను కొట్టి రోడ్డు మీద పడేశారండి. బాగా దెబ్బలు తగిలినాయి ఇట్లా. అదే నాకు ఇలా నాకు రక్షణ కోసం ఎస్పీ గారి దగ్గరికి వచ్చి నా బాధ చెప్పుకుందామని వచ్చాను. ఆచార్య ఎన్జీ రంగా జయంతిని పురస్కరించుకుని స్థానిక బృందావన్ గార్డెన్స్లో వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎన్జీ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నాకు మార్గదర్శకులు మా డాక్టర్ యలమంచిలి శివాజీ గారి యొక్క సారథ్యంలో ఇక్కడ ఆచార్య ఎన్జీ రంగా గారి చెప్పారు. ఆయన ఉన్నంత కోణం రైతు కోసం రైతు పక్షపాతిగా
ఆయన ఏ ఉద్యమం చేపట్టినా రైతు కోసమే ఉద్యమాలు చేపట్టి రాష్ట్రము దేశానికే రైతు తరఫున నాయకత్వం వహించినటువంటి మహానాయకుడు ఆచార్య ఎన్టీ రామారావు. ఆ విధంగా రైతుల తరఫున ఉద్యమం చేయడంతో పాటు రైతు కూలీల తరఫున కూడా ఆయన అనేక పోరాటాలు చేసినటువంటి మహనీయుడు ఎన్జీ రంగా గారు, ఆనాడు డాక్టర్ శివాజీ గారు యూనివర్సిటీ పేరు పెట్టాలని ప్రతిపాదిస్తే మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని అమలు చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుంది. ఆ విధంగా ఎన్టీ రంగా గారి యొక్క శిష్యుడుగా డాక్టర్ శివాజీ గారు ఏదైతే ఈ యొక్క ప్రతిపాదన ఆమోదింపజేసి ఈరోజు ప్రతిరోజు రైతుల రోడల్లో రైతుల హృదయాల్లో సుస్థిరంగా ఉండేటువంటి విధంగా ఎన్టీ రంగా యూనివర్సిటీ ఎప్పటికప్పుడు పరిశోధన చేసి రైతులకు ఉపయోగపడేటువంటి కొత్త ఆలోచనలు కొత్త బంగడాలని రైతులకు అందిస్తున్నటువంటి యూనివర్సిటీగా ఈరోజు ఆచార్య ఎన్టీ రంగా యూనివర్సిటీ మరి విరాజిల్లుతూ ఉంది. అదేవిధంగా ఆనాడు నెహ్రూ గారు కూడా రైతుల సమస్యల పట్ల పోరాడినటువంటి వాళ్ళు, నెహ్రూ గారితో పాటు ఉన్నప్పటికీ కూడా రైతుల విషయాల్లో విభేదించి కూడా రైతుల తరఫునే పోరాడినటువంటి నాయకుడు ఎన్టీ రంగా గారు. వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు లేళ్లాపిరెడ్డి తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో జరిగిన జై ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతంగా జరిగిందని తెలిపారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ప్రత్యేక హోదా కోసం టీడీపీ ప్రభుత్వం ఒత్తిడి తేవాలని ఆయన కోరారు. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా పదే పదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నటువంటి విశాఖపట్నంలో నిన్న జరిగినటువంటి జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభ చూసిన తర్వాత చంద్రబాబు దగ్గర నుంచి తెలుగుదేశానికి సంబంధించినటువంటి గల్లీ నాయకుల వరకు కూడా వాళ్ళలో ఒడుకు పుడుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తూ ఉన్నాం. నిజంగా విశాఖపట్నం అంటే సముద్రపు హోరు ఆకాశాన్ని అంటుతూ ఉంటుంది సహజంగా. కానీ నిన్న విశాఖపట్నంలో జరిగినటువంటి జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభ ప్రత్యేక హోదా పోరు సముద్ర హోరుని దాటి ఆకాశాన్ని అంటినటువంటి పరిస్థితులు నిన్న చూసినటువంటి పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. విశాఖపట్నం చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు కాదు, ప్రత్యేకమైనటువంటి హోదా కావాలా, హోదా వస్తేనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే దానిని స్పష్టం చేయటం కోసం నిన్న జరిగినటువంటి బహిరంగ సభని ఒక బ్రహ్మాండమైనటువంటి లక్షలాది మంది స్వచ్ఛందంగా ఆ సమావేశంలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వానికి, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసినట్లుగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి పరిస్థితులు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు మాట్లాడాలా, తెలుగుదేశం ప్రభుత్వం పోరాటం చేయాలా కేంద్ర ప్రభుత్వం పైన ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని? ఎందుకంటే హోదా వస్తే వేలాది పరిశ్రమలు వస్తాయి, లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి, రాయితీలు వస్తాయి, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం నిధులు ఉదారంగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వమే పోరాటం చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం వెనుకంజ వేసినప్పుడు స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వం బాధ్యతలు మరిచి పక్కకు వెళ్ళినప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీగా ఈ రోజున ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం నిన్నటి వరకు కూడా యువభేరి కార్యక్రమాల పేరుతోనో ఆమరణ నిరదీక్షల పేరుతోనో రకరకాలుగా రెండు ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు తీసుకున్నప్పటికి కూడా నిన్న ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతుతో, ఎందుకంటే విశాఖపట్నం అంటే ఒక పోరాటాలకు పురిటిగడ్డగా ఉన్నటువంటి ప్రాంతం, అది ఉద్యమాలకు ఊపిరి పోసినటువంటి ప్రాంతం, ఇది విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని ఆనాటి తెన్నేటి విశ్వనాథం గారి నాయకత్వంలో పోరాటం చేయడమే కాకుండా సాధించుకున్నటువంటి
చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఆ ప్రాంతం. అందుకనే ఆ ప్రాంతాన్నే ఎంపిక చేసుకొని ఈ రాష్ట్రంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిజంగా తెలుగుదేశం పార్టీకి నిజంగా సిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రయోజనాల పట్ల వాళ్ళు చేయకపోయినా చేస్తున్నటువంటి ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి అంశాలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్పి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీద చెప్పి వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి సహజంగా. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కారు ఇవాళకి ఇవ్వాలి. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే కొనసాగుతూ ఉంటారు. ఆయన హయాంలోనే పరిశ్రమలు వచ్చినా ఉపాధి కలిగినా లేకపోతే రాయితీలు వచ్చినా లేకపోతే సాగునీటి ప్రాజెక్టులు కట్టినా కూడా ముఖ్యమంత్రి అంటే ఎవరంటే చంద్రబాబు నాయుడు అనేది చెప్తారు. అయినా కూడా స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టాం. ఈ రాష్ట్ర ప్రయోజనాలే ఎజెండాగా తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున పోరుబాట పెడితే ఎందుకు ఉరికి పడుతున్నారని అడుగుతా ఉన్నాం, ఎందుకు విమర్శలు చేస్తున్నారని అడుగుతా ఉన్నాం. ఎవరి ప్రలోభాలను కాపాడడం కోసం విమర్శలు చేస్తున్నారని అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రయోజనాలు మీకు ముఖ్యం కావాలని అడుగుతా ఉన్నాం. రెడ్డి సామాజిక వర్గానికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1,000 కోట్ల నిధులు విడుదల చేయాలని రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు అన్నపిరెడ్డి విజయ్ కోరారు. ఈ సందర్భంగా రెడ్డి గర్జన సేవా సంఘం నాయకులు మాట్లాడారు. గుంటూరులో శ్రీనిధి కళ్యాణ మండపంలో జరుగుతున్నటువంటి రెడ్డి గర్జన మహాసభ జనవరి 22వ తారీఖు నిర్ణయం జరిగింది. దేశం వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతాలకి రాజకీయ పార్టీలకి అతీతంగా అన్ని రెడ్డి సంఘాలు రెడ్డి వ్యక్తులు దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు గుంటూరులో రెడ్డి గర్జన మహాసభ నిర్వహించదలిచాం. ఆ నిమిత్తం ఈరోజు నవంబర్ 6 గుంటూరులో దాని రెడ్డి గర్జన సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి ఉన్నాం. దాని మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెడ్డిల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు, రెడ్డి కులస్తులు అగ్ర కులస్తులు అయినప్పటికీ కూడా రెడ్డిలో ఉన్నటువంటి పేద రెడ్డి వర్గానికి చెందినటువంటి రైతులు విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేటట్టు ఇప్పటికీ ప్రభు రెడ్డి సంఘాలు స్వచ్ఛందంగా చేస్తున్న సేవలకు ఎక్కువగా ప్రభుత్వాన్నించి ఎక్కువ సహాయాన్ని రాబట్టే విధంగా ప్రభుత్వాన్నించి ఒక సుస్థిరమైన నిధితోటి 1,000 కోట్లకు పైగా పడిపెట్టిన నిధితోటి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్తోటి రెడ్డి గర్జన మహాసభ జనవరి 22వ తారీఖున నిర్వహించదలిచాం. దానికి సంబంధించినటువంటి కార్యకర్తల సన్నాహక సమావేశం గుంటూరులో ఏర్పాటు చేసి ఉన్నాం. పెద్దలు కరుణాకర్ రెడ్డి గారు, విజయన్నపరెడ్డి ప్లస్ మన ప్రభాకర్ రెడ్డి గారు నేతృత్వంలో ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచే కాకుండా ఢిల్లీ నుంచి కూడా రెడ్డి సంఘాల నాయకులు విచ్చేసి ఉన్నారు. ఆర్థిక వివక్షత కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా గత 60 సంవత్సరాల నుంచి ఈరోజు విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు అయితేనేమి మరి అనేక విషయాలలో ఈరోజు రెడ్డి సామాజిక వర్గం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో మరి భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది రెడ్లు విద్యకు కానీ ఉద్యోగాలు కానీ దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా మీరు ఒకసారి పరిశీలిస్తే ఉన్నత విద్యలో ఈరోజు కేవలం 5% కూడా మరి రెడ్డి సామాజికి చెందిన విద్యార్థులు లేరు. ఎందుకంటే ముఖ్యంగా ఓపెన్ కేటగిరీలో ఈరోజు కూడా పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇతర వర్గాల వారు ఎంపికైతున్నందువలన 5% విద్యా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. మరి ఉన్నత విద్య చదువుకోవాలంటే ఇది ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, మరి స్కాలర్షిప్స్ కూడా రానటువంటి నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఈరోజు అంటే అత్యధిక సహాయం ఇతర కులాల వారికి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం అనేక ప్రభుత్వాలను ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. 1,000 కోట్ల రూపాయలు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి కార్పొరేషన్ ద్వారా పేద విద్యార్థులకు రుణాలు అందించాలి. అంతేకాకుండా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మరి ప్రాంతాలకు కృతాల కులాలకు అతీతంగా రెడ్ల అభివృద్ధి ఐక్యతే ధ్యేయంగా భారీ రెడ్డి గర్జన 5 లక్షల నుంచి 10 లక్షల మందితో చేపట్టాలని చెప్పేసి ఈరోజు నిర్ణయించడం జరిగింది. జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మహిళా నాయకురాలు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మహిళా అధ్యక్షురాలు ఝాన్సీరాణి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం యాత్రల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, జన్మభూమి కార్యక్రమంలో రేషన్ కార్డులకు దరఖాస్తు పెట్టుకున్నా ఇంతవరకు రాలేదని, ఇప్పుడేమో జనచైతన్య యాత్రలని ప్రజల దగ్గరికి వెళ్లి తప్పుడు హామీలు ఇస్తున్నారని ఆమె ఆగ్రహించారు. జనచైతన్య యాత్రలంటూ ఈనాటి టీడీపీ ప్రభుత్వం వార్డు వార్డుకి అటు పశ్చిమ నియోజకవర్గం కావచ్చు, ఇటు తూర్పు నియోజకవర్గం కావచ్చు, అన్ని చోట్ల మేమేదో మేలు చేసామంటూ ప్రజల మధ్యకు వస్తున్నారు. ఇది చాలా చూడటానికి వినటానికి కూడా చాలా విడ్డూరంగా ఉందండి.
ఎందుకంటే వారు ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈ రోజున జన చైతన్య యాత్రలు అంటూ రావటం అనేది చాలా విచిత్రంగా ఉంది. జన్మభూమి కార్యక్రమాలు పెట్టి ఎన్నో అప్లికేషన్లు తీసుకున్నారండి. ఆధార్ కార్డు రేషన్ కార్డుల విషయం అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి, హౌసింగ్ లోన్లు శాంక్షన్ చేసే అయితేనేమి, అనేకమైన సంక్షేమ పథకాలు మా ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది అని చెప్పి ప్రజలను మోసం చేసే విధంగా జన్మభూమి కార్యక్రమంలో వందలకు వేలకు లక్షల్లో కొన్ని చాలా అప్లికేషన్లు తీసుకొని అవన్నీ వాళ్ళ యొక్క కార్యాలయాల్లో బుట్టదాకలైన సంగతులు అందరికి తెలిసినాయని ఒక్క పెన్షన్ కూడా ఇవ్వకుండా, ఒక రేషన్ కార్డు ఇవ్వకుండా, ఒక సంక్షేమ పథకం కూడా అమలు పరచకుండా ఒక లబ్ధిదారులకి ఇది చేసామని చెప్పి చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా ఆనాటి జన్మభూమి కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకొని ఈ వార్డు వార్డుకి జన చైతన్య యాత్రలు అంటూ వస్తుందో మరి అర్థం కాని విషయం అండి. ఇదందరూ కూడా ప్రజలు గమనించాలని చెప్పి మా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం తరఫున మేము ప్రజలందరినీ కోరుతున్నామండి. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.